ఈరోజు దేవుని వాగ్దానము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనము సహోదరి సహోదరులారా ఈ లోకములో మనం ఎంత కాలం జీవించామన్నది ముఖ్యం కాదు కానీ ఎలా జీవించామన్నదే అతి ముఖ్యమై ఉన్నది బ్రతికినన్నాలు డబ్బు సంపాదించుకోవాలి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆశే గాని మనము మరణించిన తరువాత నలుగురు మన గురించి ఏమనుకుంటారు మనము బ్రతికినన్నాలో నలుగురికి ఏం చేశాం అన్న ధ్యాసే లేకుండా బ్రతుకుతున్నవారు అనేకులు మనము ఈ లోకయాత్ర ముగించి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే అలా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు మనము సంపాదించుకున్న సంపాదనలో ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళలేము కానీ మనము మాట్లాడిన మాటలు మనము చేసిన మంచి పనులు మనము సంపాదించుకున్న మంచి పేరు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలగజేసిన వాడు యహోవాయే అని ప్రియులారా మనము అల్పమైన వాటి కొరకు వెతుకుతూ అల్పమైన వాటి కొరకు ప్రయాసపడుతూ అవసరమైన వాటిని అనగా మన జీవితానికి నిత్యత్వానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలమంతయు ఆయనకు అంగీకారముగా జీవిస్తూ ఆయన మన కొరకు దాచి ఉంచిన వాటి వైపు విశ్వాసముతో చూస్తూ నిరీక్షణతో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడను పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని ప్రేలారా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియూ నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని అరుగుదుము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయనను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరము నందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూడ్చి క్రీస్తు వేస్తున్నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను అని సహోదరి సహోదరులారా మనము మన భవిష్యత్తును గురించి అధైర్యపడుతూ అపనమ్మకముతో అనుమానముతో జీవిస్తూ దేవుణ్ణి ఆయసపెట్టే వారముగా కాక దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను మనమెరిగిన వారమై దేవునికి మన జీవితాలను సంపూర్ణముగా సమర్పించుకొని బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో దేవునికి అంగీకారముగా ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ విశ్వాసముతో ధైర్యముతో నిరీక్షణతో ముందుకు సాగుతూ దేవుడు మన కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన వాటిని మనము పొందుకునవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలని నీవు సెలవిచ్చావు తండ్రి మేము అల్పమైన వాటి కొరకు ఆరాటపడుతూ అవసరమైన వాటిని మా జీవితానికి అతి ప్రాముఖ్యమైన వాటిని నిర్లక్ష్యము చేశాము తండ్రి క్షమించండి దేవా ఇక నుంచి మేము వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఈ దేహములో నివసించు కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని ఈ దేహమందున్నను దేహమును విడిచినను నీకు ఇష్టులమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్